హమీదా ఎలిమినేషన్ వెళ్ళక బిగ్ బాస్ గేమ్ ప్లాన్ ఏంటి? అదేంటి నీ ముఖము? ఆవిడకు వచ్చేసి వ్యూ ఓట్స్ తక్కువ వచ్చాయి హారిక, అందుకే ఎలిమినేషన్ చేశారు. కానే కాదు, బిగ్ బాస్లో ప్రతి ఒక్క అడుగు వెనుక వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ స్టన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. హమీదాను ఎలిమినేషన్ చేశారు అంటే ఒకే ఒక్క లవ్ ట్రాక్ ఉంది, అది బిగ్ బాస్లో. ఆ లవ్ అనే ఎలిమెంట్నే పక్కకు తీసేశారంటే ఒకటి ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కానీ ఏదైనా రీఎంట్రీస్ ఉన్నాయి అనుకోవచ్చు. అది ఎప్పుడో రీఎంట్రీ జరగాలి, అవి మళ్ళీ పట్టాలు ఎక్కాలి. వాటన్నిటికంటే ముందు ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ గేమ్ స్ట్రాటజీలో ఈ విధంగా ఉండొచ్చు అనేది ఒక పాసిబిలిటీ ఏంటంటే, మానస్, సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర వీళ్ళ నలుగురికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది బయట. అంతేకాకుండా ఓట్స్ కూడా వీళ్ళ నామినేషన్లో ఉంటే చాలా పడుతున్నాయి, ఫ్యాన్స్ కూడా హోరాహోరీగా ఉన్నారు. సో అలాంటప్పుడు ఏంటి, ఆవిడను సైడ్ చేసేసి, ఆ లవ్ ట్రాక్ని సైడ్ చేసేసి వీళ్ళ నలుగురికి పోటీ ఉండాలి అంటే కనుక ఫుల్ ఫైర్ అవ్వాలి. వీళ్ళందరూ ఇట్లా లవ్ ఎలిమెంట్ తోటి, లవ్ ట్రాక్ తోటి శ్రీరామచంద్ర సైడ్ వెళ్ళిపోతుంటే కనుక వీళ్ళు కొట్టుకోలేరు. సో వీళ్ళు కొట్టుకుంటే బాగా ఫైట్స్ జరిగితే బిగ్ బాస్కి ఒక కంటెంట్ అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ శ్రీరామచంద్ర యొక్క గేమ్ ప్లాన్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతుంది హమీదా వెళ్ళిపోయాక. అందుకే నిన్న అడిగారు కూడా, నీకు టైటిల్ కావాలా హమీదా కావాలా అని చెప్పేసి అడిగారు. అతను కూడా క్లియర్గా నాకు టైటిల్ కావాలి అని చెప్పాడు. సో టైటిల్ రేసులోకి శ్రీరామచంద్రను తీసుకురావడానికి మాత్రమే ఈ గేమ్ ప్లాన్. అంటే మీరు మళ్ళీ నన్ను ఇక్కడ అడగొచ్చు ఏమని అంటే, అంటే టైటిల్ రేసులో శ్రీరామచంద్ర ఇప్పుడు లేడా అంటే, నేను లేడు ఉన్నాడు అనేది ఇక్కడ పాయింట్ కాదండి. ఇక్కడ బిగ్ బాస్ యొక్క గేమ్ ప్లాన్, గేమ్ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు 5th వీక్ అయిపోయింది, 6th వీక్లోకి అడుగు పెట్టబోతున్నాం. అంటే టైటిల్ రేస్లో ఎవరున్నారు, టైటిల్ రేస్లో ఎవరున్నారనేది ఒక క్లారిటీ లేదు. ఆ టైటిల్ రేస్లోకి తీసుకురావడానికి ఈ విధమైనటువంటి ఎలిమినేషన్ జరిగిందనేది నా అభిప్రాయం. మీరు మీరే ఆలోచన ఏంటనేది షేర్ చేయండి.